లైన్లో ఉండండి. అమరావతి మహిళా రైతు కంభంపాటి శిరీష మనతో ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఎందుకంటే రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు వారు రాజధాని నిర్మాణం చేపట్టి తీరుతామన్న నమ్మకాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించకుండా ఆ భూముల్ని అమ్మేందుకు తద్వారా రుణాన్ని తీసుకొచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం పట్ల వారెట్లా స్పందిస్తారో చూద్దాం. శిరీష గారు నమస్తే అండి. ప్రదీప్ గారు, శిరీష గారు, రాష్ట్ర ప్రభుత్వం అమరావతి భూములు అమ్మడం ద్వారా అప్పు తీసుకొచ్చుకునేందుకు మొదటగా 3,000 కోట్ల రూపాయలు, తర్వాత మరొక 7,000 కోట్ల రూపాయలు తీసుకురావాలన్న ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. మీకు అమరావతే రాజధానిగా ఉంటుందన్న నమ్మకం కలిగించకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఎట్లా చూస్తారండి? వాస్తవానికి ప్రభుత్వానికి అసలు అమరావతి భూముల్ని మీరు అన్నట్లు అమ్ముకోవడానికి 400 ఎకరాలు అమ్మి అప్పు తీరుస్తామని చెప్పారంటండి. కానీ ఆ రైట్స్ అనే ప్రభుత్వానికి లేవండి అమరావతి మీద. ఎందుకంటే అమరావతి వాళ్ళు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అమరావతి మీద ఎన్ని నిందలు వేయాలో, ఎంత నిర్వీర్యం చేయాలో అమరావతిని చంపేయడానికే పనిగా పెట్టుకున్నారు. మేము మొదటి నుండి చెప్తున్నాం, అమరావతిని మీరు నిర్వీర్యం చేయడం వల్ల దాని ఎఫెక్ట్ మొత్తం రాష్ట్రానికి పడుతుంది, ఆర్థిక పరిస్థితి మీద దెబ్బ కొడుతుంది అని చెప్పినా గానీ కనీసం ఆఫ్టర్ ఒక రైతుకు ఉన్నటువంటి జ్ఞానం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అమరావతిని చంపేసి వాళ్ళు ఏదైతే ఎడారి శ్మశానం అని అన్నారో ఈ రోజు ఆ రకంగా చెట్లు, ముళ్ళ చెట్లు, కంపల చెట్లు అన్ని పెంచి ఆ వృధాగా భవనాల్ని నిరుపయోగంగా పడేసి ఈ రోజు వచ్చేసి వీళ్ళకి డబ్బులు అవసరమయ్యి వీళ్ళు చేసే అప్పులకి వీళ్ళ స్వార్థం కోసం నెరవేర్చలేని హామీలు ఇచ్చి ఆ ఇచ్చేది వాళ్ళకి జనాలకు పొందే వెళ్లే డబ్బు కూడా తక్కువగానే వెళ్తుంది, ఆ పథకాలు చేరేది కూడా తక్కువే, వీళ్ళ స్వప్రయోజనాలకు సలహాదారులని అమరావతి మీద కక్షపూరితంగా అమరావతి మీద వ్యతిరేకంగా వాదించడానికి లాయర్లు పెట్టుకున్నటువంటి వీళ్ళు అమరావతి భూములు అమ్ముకునే రైట్స్ ఎక్కడున్నాయండి? అమరావతి రైతుగా మాకున్నాయి ఆ రైట్స్. కాబట్టి ఈ రోజు అమరావతి అభివృద్ధి కోసం ఫైట్ చేస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పాటుపడుతున్నాం. కానీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి కానీ, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి గురించి కానీ ఏ రోజు ఆలోచించినటువంటి ఈ ప్రభుత్వం ఇప్పటికిప్పుడు అమరావతిలో భూముల్ని 10,000 కోట్ల రుణం తెచ్చుకుంటాం, ఫస్ట్ విడతగా 3,000, సెకండ్ విడతగా 3,000, తర్వాత 4,000 కోట్లు తెచ్చుకుంటాం అని చెప్తున్నారు. ఎలాగ నమ్ముతారండి? మేము ఎలాగ ఒప్పుకుంటాం? అసలు ఏ అభివృద్ధి చేశారు కనుక మేము వీళ్ళకి అప్పనంగా భూములు అప్పచెప్తామండి? మేము మొదటి నుంచి అమరావతి భూములు అనేవి రాష్ట్రానికి ఇచ్చేసాము, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవి. కానీ దాని వీళ్ళు తీసుకున్న 3 రాజధానుల నిర్ణయం అనేది రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బ కొడుతుంది అంటే ఆ రోజు అది 29 గ్రామాల సమస్య అన్నారు. 29 గ్రామాల సమస్య అయినప్పుడు ఈ రోజు ఆ భూముల్ని ఎలా అమ్ముతారు వీళ్ళు? అసలు అభివృద్ధి అనేది ఒక ఇటుక కూడా పేర్చకుండా, ఒక బొచ్చ సిమెంట్ కూడా అక్కడ వేయకుండా ఆ భూముల్ని అమ్మకానికి పెడతాము, ఆ అప్పు తనఖాలు పెడతాము, రుణం తెచ్చుకుంటాం అని అంటానికి సిగ్గుండాలండి నిజానికి ప్రభుత్వానికి. అయితే శిరీష గారు, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది అమరావతిలో మౌలిక వస్తువుల కల్పన కోసం, లేకపోతే రైతులు ఇచ్చిన భూముల అభివృద్ధి కోసం నిధులు అవసరం అవుతాయి కాబట్టి వాటి కోసమే అప్పు తెస్తున్నామని చెప్తున్నారు. అటువంటి క్రమంలో రైతులకు నమ్మకం కలిగించాలంటే మొట్టమొదటగా అమరావతి మాత్రమే రాజధానిగా ఉంటుందన్న ప్రకటన చేసి ఆ తర్వాతే ఈ అప్పులు తీసుకురావడము, భూముల మీద ప్రక్రియ చేయడానికి అంగీకరిస్తామని మీరు కండిషన్ ఏమైనా పెట్టబోతారా? ఖచ్చితంగా పెడతామండి. అది ఒకటే కాదండి, అమరావతి మాత్రమే రాజధానిగా ఉంటుంది అనేది కాదు. ఎంత టైం లో అమరావతి ఏదైతే మాస్టర్ ప్లాన్ లో మాకు ఇచ్చారో ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం మేము అభివృద్ధి చేస్తాము, పర్టికులర్ గా ఇంత టైం లో మేము కంప్లీట్ చేస్తామని మాకు హామీ ఇవ్వాలి. అది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే నమ్మే పరిస్థితిలో మేము లేవండి. ఎందుకంటే నట్టేట ముంచేసింది మమ్మల్ని, నడి రోడ్డు మీద పడేసింది, రాష్ట్రం అంతా పాదయాత్ర చేసే పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. అలాంటిది వీళ్ళు చెప్పిన మాటలు మళ్ళీ నమ్మి మళ్ళీ ఎలా మోసపోతాం మేము? కాబట్టి ఫస్ట్ మొదటగా వాళ్ళు చేయాల్సింది చేయలేదు. ఏ రోజైతే మేము రోడ్డు ఎక్కామో మా సమస్య ఏంటి, మా మేము ఏం అడుగుతున్నాము, ఏం ఆశిస్తున్నాము, ఏం ఆశించి నిరసన తెలియజేస్తున్న ఉద్యమాలు చేస్తున్నామని కూడా పట్టించుకోకుండా ఎంత అణగదొక్కాలో అంత అణగదొక్కారు, అన్ని కేసులు పెట్టారు, అన్ని విధాల అవమానాలు చేశారు, అన్ని విధాల బాధలు మమ్మల్ని పెట్టారండి. అలాంటి వాళ్ళు ఈ రోజు అమరావతి భూముల గురించి మాట్లాడుతున్నారంటే నిజంగా ఇంతకు మించి సిగ్గుపడాలండి వాళ్ళు ఒక మాటలో చెప్పాలంటే. ఓకే అండి, థ్యాంక్ యూ శిరీష గారు. మొత్తానికి అమరావతి రైతులుగా తమ నమ్మకాన్ని ప్రభుత్వం కోల్పోయింది, ఇప్పుడు రాజధానిని అభివృద్ధి చేస్తాము దానికోసమే అప్పు తీసుకొస్తున్నామంటే నమ్మే పరిస్థితిలో రాజధాని రైతులు లేరు, అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉంటుందన్న హామీని ప్రభుత్వం రాతపూర్వకంగా లేదా అసెంబ్లీ ద్వారా ఇస్తే కానీ ప్రభుత్వ ప్రస్తుత ప్రయత్నాన్ని ఆమోదించే పరిస్థితి లేదు, లేని పక్షంలో మాత్రం అడ్డుకొని తీరుతామన్న అభిప్రాయాన్ని రైతులు వ్యక్తం చేస్తారు.